అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? పిచ్చి వాళ్ళు, పిచ్చి పట్టిన వాళ్ళు మాట్లాడతారు. లిక్కర్ పాలసీ, శాండ్ పాలసీ, ది బ్రహ్మాండమైనటువంటి పాలసీ పనిగొట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లిక్కర్ పాలసీ 40,000 కోట్లు తయారు చేసినాడు జగన్, తయారు చేసిన ప్లేస్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన వాడు జగన్, పొట్టు పెట్టేవాడు జగన్, అమ్మేవాడు జగన్. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. 5 సంవత్సరాల్లో మొత్తం లిక్కర్ వ్యవస్థను నాశనం చేసి హానికరమైనటువంటి మందిచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా, ఎక్కువ లేకుండా లిక్కర్ పాలసీ మీద మాట్లాడుతున్నాడు. లిక్కర్ పాలసీ ఇదేం దాపరికమైనటువంటి పాలసీయే. ఓపెన్గా టెండర్లు పిలిచాం, ప్రతి ఒక్కరికి అప్లికేషన్ వేసుకోమని చెప్పాం. 60,000 70,000 అప్లికేషన్లు వస్తాయనుకున్నాం, 90,000 అప్లికేషన్లు వచ్చాయి. 1,900 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈరోజు 6 రోజులైంది, 600 కోట్లు వచ్చింది. గతంలో ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఆన్సర్ చేయమని అడుగుతున్నాను. అరిసినటువంటి కుక్కలకి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి 2,000 కోట్ల రూపాయలు ఒక్క అప్లికేషన్లోనే ఆదాయం వచ్చింది. ఏదైతే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చామో 6 రోజులైంది, 600 కోట్లు వచ్చింది. ఒక 6 రోజులకి 600 కోట్లు వస్తే 5 సంవత్సరాలకి ఎంత రావాలి? ఎంత రావాలి? ఆ మందు కూడా ఏం మందు? నాసిరకం మందు. ఈరోజు మేము అన్ని బ్రాండ్సే. పేదవాడికి రేట్లు తగ్గిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు, తగ్గించలేదని కొంతమంది వాగుతున్నారు. 99 రూపాయలకి ఇస్తున్నాం. గతంలో ఎంత? 250. తర్వాత ఎంత? 150. తర్వాత ఎంత? 200 అమ్మారు. కాబట్టి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి పాలసీ ఇచ్చాం. ఎక్కడా ఎవరు ఇంటర్ఫీర్ అవ్వడం లేదు. ప్రభుత్వ పెద్దలకు అందరికీ చెప్పాం, ఇది పాలసీ అధికారులు అమలు చేస్తారు, ఎవరికి షాప్ వెళ్ళినా మీరు పెట్టుకోవచ్చు అని చెప్పాం. ఎక్కడ కూడా సమస్య రాలేదు. మీ దృష్టికి ఏమైనా వస్తే చెప్పండి, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, అది కూడా సాల్వ్ చేస్తాం. ఇక ఇసుక ఎంత దారుణం అంటే మొత్తం సెంటర్ పాయింట్ పెట్టుకున్నాడు. మొత్తం ఇసుకంతా ఆయన చేతిలో పెట్టుకొని సహజ వనరులు మొత్తం దోచుకున్నారు. ఈరోజు ఇసుక ఉచిత ఇసుక అని చెప్పాం. 4 మాసాలయ్యింది. ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా పేదవాడికి ఇచ్చాం. ఈలోగా వర్షాలు విపరీతంగా వచ్చాయి, నదులన్నీ పొర్లు పొంగాయి, ఇసుక ఎక్కడ లభ్యం కాలేదు. దానివల్ల కొంత క్వేర్సిటీ వచ్చింది. దాన్ని చిలువలు పలువులుగా మాట్లాడి మొత్తం దోచుకుంటాం. ఎందుకు? అందులో మొన్ననే ఇంకొక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? సేన్రేజ్ మీద వచ్చింది. సేన్రేజ్ వల్ల ఎక్కడికక్కడ పోలీసులు, మైన్స్ ఆఫీసర్లు చెకింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరు ట్రాక్టర్ల మీద తెచ్చుకోవడానికి భయపడ్డారు. 300 కోట్లు సేన్రేజ్ డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి. 300 కోట్లు పోయినా పర్వాలేదు, ఇసుక మీద సమస్య ఉండకూడదని మొన్నటి నుంచి మొత్తం ఫ్రీ చేశాం. నేను ఈ జిల్లా ప్రజలకి పాత్రికేయుల ద్వారా, ఎవడైనా సరే, ఎక్కడికి వెళ్ళైనా సరే, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్, లారీ ఉంటే లారీ, బండి ఉంటే బండి, మీరు తెచ్చుకోండి. మీరే నదిలోకి వెళ్ళి తట్టితో ఎత్తుకుంటే తట్టితో ఎత్తుకోండి, మీరే మిషన్ పెట్టుకుంటే మీరు మిషన్ పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా సరే నేను లోడింగ్ చేసుకోలేకపోతున్నానంటే అక్కడ ఒక పెర్సన్కి పెట్టి ఆ పెర్సన్ ద్వారా లోడింగ్ చేయించి ఆ లోడింగ్ వరకు, అదేవిధంగా అక్కడ ర్యాంప్ మెయింటైన్ చేయనంత వరకు ఒక 500 600 ఛార్జ్ చేస్తాం తప్ప ఒక్క పైసా అంటే ఒక పైసా తీసుకోం. ఎవరు కూడా 300 రూపాయలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, లోడింగ్ చేస్తే 300 రూపాయలు. ఎవరైనా సరే 2 రోజులైంది, అందరూ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం, ఎవడైనా ఇసుక తెచ్చుకుంటే పోలీసులు ఆపిన, బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆపిన. ఇంతకుముందు ఒక ట్రాక్టర్కి 3 టన్నులుంటే 3 టన్నులు ఎత్తాలి, ఒక టన్ను ఎక్కువైందంటే ఎక్స్ట్రా అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టి విపరీతంగా ఫైన్లు పెట్టుకునేవాళ్ళు. ఇసుక అనేది అందరికీ అవసరం కాబట్టి నీ ట్రాక్టర్కి ఎంత పడితే అని తెచ్చుకో, నీ లారీకి ఎంత పడితే అని తెచ్చుకో. ఎవరైనా సరే ఆపితే, ఎవరైనా సరే కేసులు రాస్తే వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ కూడా ఉంటుందని
స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మన జిల్లా వరకు ఎవరికి లారీలు అక్కర్లేదు, మన జిల్లా వరకు ట్రాక్టర్లు ఉంటే చాలు. నేను ఈరోజు అడిగాను, మొన్నటి వరకు మనకి కోట బొమ్మలకో సంత బొమ్మలకో టెక్కలకో ఒక లారీ ఇసుకు కావాలంటే 6,000-6,500 వేసేవాళ్ళు. ఈరోజు అడిగితే 4,000 అంటున్నారు. ఇంక 2 రోజుల్లో మీరే చూస్తారు 2,500 ట్రాక్టర్ ఇసుకు. ఇంత క్లారిటీగా ఇంత తక్కువ ధరకు ఇసుకిస్తుంటే ఇసుకలో స్కామ్ జరిగిందని, లేకపోతే ఇసుకలో వాళ్ళు తినేశారని ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కూడా దృష్టి పెడతాం. ఎవడైనా సరే సోషల్ మీడియాలో కానీ తప్పుడు వాస్తవం ఉంటే చెప్పండి. పలానా దగ్గర షాప్ పేలింది, పలానా ఎమ్మెల్యే పెట్టనివ్వడం లేదు, పలానా నాయకుడు పెట్టనివ్వడం లేదు, మా దృష్టికి తండి సరి చేస్తాం. లేకపోతే ఇసుకుంది, మీరు ఉచిత ఇసుకుంటున్నారండి, ఇంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని ఆధారాలతో ఎక్కడైనా మీరు చూపిస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటాను తప్ప ఇటువంటి ప్రోపగాండ మాటలు ఎవరు చెప్పినా వినే ప్రశ్న లేదని చెప్పి తెలియజేశారు. చాలా తప్పు. గొర్రెలు అనేది వాళ్ళు చేసిన పాపం. గొర్రెలు ఎందుకు? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎక్కడైనా శానిటేషన్ ఉందా చెప్పండి? మీకు గ్రామాలు లేవా? మీరు 5 సంవత్సరాలు మీ గ్రామాల్లో పాలించలేదా? 5 ఇయర్స్లో ఎక్కడైనా సరే ఒక్క దగ్గర శానిటేషన్, ఒక డ్రైన్ క్లీన్ చేయడం, ఒక వాటర్ స్కీమ్ ఉంటే ఎక్కడైనా సరే బ్లీచింగ్ వేయడం ఎక్కడైనా చేశారా? ఈరోజు అన్నీ సరి చేసుకొని వస్తున్నాం. అక్కడ వాటర్ కంటామినేషన్ అయింది, దానివల్ల ఒకలో ఇద్దరు చనిపోయారని అది కూడా ఇంకా రిపోర్ట్. అందుకే వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు ఆ ఊరే వెళ్ళారు. విజయానంద్ గారని సీనియర్ ఆఫీసర్కి అక్కడ ఎంక్వైరీ చేశాం, ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, ఏమైనా ఎవరైనా ల్యాబ్స్ చేశారని. ఇంత క్లారిటీగా నువ్వు ఎప్పుడైనా పలికావా ఉలికావా? తాడేపల్లి ప్యాలెస్లో ఉండడం తప్ప నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క కార్యక్రమం మీద పలికావా? ఇది ప్రభుత్వం చాలా క్లారిటీగా ముందుకెళ్తుంది, అందరూ చూస్తున్నారు దీన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.